नमस्ते वेलकम टू सीआर न्यूज़ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని గూడూరు స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ బ్యూరో సీఏ విజయ్ కుమార్ స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ బ్యూరో కార్యాలయంలో మీడియా సమావేశం దేశానికి విశేష సేవలు అందించిన అబ్దుల్ కలాం పేరుతో చార్టబుల్ ట్రస్ట్ స్థాపించి సేవా కార్యక్రమాలు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయం. గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడి. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని గూడూరు స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ బ్యూరో సీఐ విజయ్ కుమార్ తెలిపారు. బుధవారం గూడూరు పట్టణంలోని స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ బ్యూరో కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. एसीबी कार्यालयंलो निर्वहिंचिन मीडिया समावेशंलो सीए विजय कुमार मात्लाडुतू मंगलवारं सायंत्रं गूडूरु रेंडो पट्टण परिधिलोनी मालव्य नगर प्रांतंलो ओक निवासंलो पेकाट आडुतुन्नारन्न समाचारंतो एसीबी अधिकारुलु दाडुलनु निर्वहिंचि पेकाट आडुतुन्न 7 मंदिनि अदुपुलोकि तीसुकोनि वारि वद्द नुंडि 22750 रूपायल नगदु मरियु सेल्फोन्लु स्वाधीनं चेसुकोनि वारिनि गूडूरु रेंडो पट्टण पोलीसुलकु अप्पगिंचडं जरिगिंदनि तेलिपारु. पेकाट आडटं चट्टरीत्या नेरं काबट्टि एवरैना पेकाट आडुतुंटे समाचारान्नि एसीबी అధికారులకు ఇవ్వాలని ప్రజలను ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నిన్న జూలై 27వ తేదీన సాయంత్రం గూడూరు రెండో పట్టణ పరిధిలోని మాలవీయ నగర్లో ఒక ఇంటిలో చట్టవిరుద్ధంగా ప్రాకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు ఉన్నతాధికారుల యొక్క ఆదేశాలను తీసుకొని వారి యొక్క ఆదేశాల మేరకు ప్రాకాట స్థావరంపై దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో మొత్తం 7గురు వ్యక్తులు చట్టవిరుద్ధంగా ఒక రూమ్ లో పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వీరి వద్ద నుండి 22750 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నాం. అలాగే వారి వద్ద నుండి మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. మధ్యవర్తుల సమక్షంలో ఈ దాడులు చేసి ఆ ప్రొసీడింగ్స్ రాసి ఇవన్నీ కూడా గూడూరు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ వారికి అప్పచెప్పడం జరిగింది. వారి మీద కేసు నమోదు చేయడం కూడా జరిగింది. ఎక్కడైనా కూడా ఈ పేకాట చట్టవిరుద్ధంగా నిర్వహించడం అనేది నేరం. దీనికి కేసు నమోదు చేయడం, అరెస్ట్ చేయడం, ఫర్దర్ ప్రొసీజర్ అంటూ ఉంటుంది. ఎక్కడా కూడా పేకాట అనేది ఎవరూ ఆడవద్దని, ఎవరైనా ఆడుతుంటే మాకు దయచేసి సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా గూడూరు ఎస్సీబీ ఫోన్ నెంబర్ 9440902513 94 40 90 25 13. థ్యాంక్ యూ. దేశానికి విశేష సేవలు అందించిన అబ్దుల్ కలాం పేరుతో చార్టబుల్ ట్రస్ట్ స్థాపించి సేవా కార్యక్రమాలు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చార్టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అండర్ 15 చదరంగ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీలను డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. చిన్నారులతో ముచ్చటించారు. అనంతరం జరిగిన సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ అబ్దుల్ కలాం సాధారణ కుటుంబంలో జన్మించి ఎంతో కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి దేశానికి విశేష సేవలు అందించారని గుర్తు చేశారు. విద్యార్థిని విద్యార్థులు చిన్నతనం నుండి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించేందుకు నిరంతరం కష్టపడాలని సూచించారు. అబ్దుల్ కలాం పేరుతో చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులను అభినందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఏ దశరథ రామారావు, ట్రస్ట్ నిర్వాహకులు తాజుద్దీన్, పార్వతయ్య, నరేంద్ర, గోపి తదితరులు పాల్గొన్నారు. అనంతరం క్రీడా పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. మనం ఈ రోజు
here. With our remaining, my education, my life, our very successful, we should have our discipline, self-discipline, or counsel. Self-discipline, like when the children are chipped or jumped down, teachers chipped or jumped down, unquote, not correct. మనం చదవాలనేది ఖచ్చితంగా మీరు మాస్టర్ ఏం చెప్పినా చెప్పకపోయినా నేను గోల్ టార్గెట్ రీచ్ అయ్యాలి ఒక టార్గెట్ పెట్టుకోవాలన్నా ఆ టార్గెట్ రీచ్ అవుతామా లేదా అనేది మీ మీద పెట్టుంటుంది మీ కష్టాన్ని పెట్టుంటుంది మీ హార్డ్ వర్క్ పెట్టుంటుంది మీ ఎయిమ్ నేను కరెక్టర్ కావాలా లేదా ఒక టీచర్ కావాలా లేకపోతే నేను ఒక ఆధ్యాపకులు కావాలి ఐఏఎస్ కావాలి ఐపీఎస్ కావాలి డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి మీరు టార్గెట్ ముందు డిసైడ్ చేసుకోవాలి అప్పుడే మీరు రీచ్ అవ్వగలరు ఈ రోజులో చూస్తున్నారు గవర్నమెంట్ మా గవర్నమెంట్ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ఈరోజు మాకు ఆ రోజుల్లో లేదు మీకు ఎంత అవకాశం వచ్చిందంటే ఇంత డిజిటల్ బోర్డ్స్ పెట్టి మీకు ఎన్నో ఆన్లైన్ వీడియోస్ మీ ముందు షోయింగ్ హెడ్మాస్టర్స్ అందరూ గవర్నమెంట్ మీ అందరూ చూపిస్తూ దాని మీద స్కిల్ డెవలప్మెంట్ బాగానే ఒక కమ్యూనికేషన్ డెవలప్మెంట్ తయారు మనం దాంట్లో సక్సెస్ అయ్యామండి నెక్స్ట్ ఫ్యూచర్లో మీకు ఇప్పుడు ఆ రోజు మనం 90% 99% అనుకున్నాడు ఇప్పుడు మీకు ఇంటర్వ్యూలోకి వెళ్తే మీకు 60% ఉన్నాం మీరు ఇంటర్వ్యూలో సక్సెస్ అయిపోయింది దాదాపు 5 గంటల సేపు నెల్లూరులో కూర్చొని ఆ కొటేషన్స్ మేము రాశాము మీకు సంబంధించిన కొటేషన్స్ అన్నాడు ఒకటి మన డిఎస్పీ గారు చెప్పారు అందరూ తెచ్చుకుంటాము మరణం అనేది ఒక ప్రతిష్టాత్మకంగా ఉండాలా అబ్దుల్ కలాం గారు ఎక్కడ చనిపోయారో తెలుసుకుందా మీకు అని అన్నారు ఆ సందర్భంగా వాళ్ళు మన జననం సాధారణమైనదే కావచ్చు కానీ మన మరణం మాత్రం ఒక చరిత్ర సృష్టిలా ఉండాలి అర్థమైందా రీస్కు గారు చెప్పారు చరిత్ర సృష్టించడం అంటే ఇప్పుడు అబ్దుల్ కలాం గారి నిధుకులు 8 సంవత్సరాల తర్వాత కూడా ఆయన చనిపోయిన తర్వాత మనం ఆయన పూలమాలు ఇస్తున్నాం గాంధీ గారికి ఎందుకు పూలమాలు ఇస్తున్నాం అంబేద్కర్ గారికి పూలమాలు ఎందుకు ఇస్తున్నాం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఎందుకు పూలమాలు ఇస్తున్నాం వీళ్ళందరూ ఈ దేశం కోసం వాళ్ళ యొక్క జీవితాన్ని అర్పించి వాళ్ళకి ఏదో సాధించారు కాబట్టి వాళ్ళు స్మరించుకుంటున్నాం అది వాళ్ళు సాధించిన ఘనత చరిత్ర అది ఆ చరిత్ర సృష్టించే విధంగా మీరు కూడా ఏ రంగాలు సాధించాలి అన్నాడు ఒకరు సైంటిస్ట్ కావచ్చు ఒకరు డాక్టర్ కావచ్చు ఒకరు క్రీడాకారుడు కావచ్చు ఇంకొకరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయని మండల సొసైటీ అధ్యక్షుడు కొడవలూరు భక్తవత్సల రెడ్డి తెలిపారు బుధవారం మండలంలోని వాకాడు పంచాయతీలోని సచివాలయం 1-2 గ్రామంలో ఉప సర్పంచ్ పి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు భక్తవత్సల రెడ్డి మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది వాలంటీర్ల ద్వారా ప్రజలకు అవసరమైన వాటిని ఇంటి వద్దకే చేరుతున్నాయని ఈ విషయాన్ని గుర్తుంచుకుని రానున్న ఎన్నికల్లో తిరిగి వైఎస్సార్సీపీని గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు మొత్తం సచివాలయం 1లో 897 మందికి సచివాలయం 2లో మొత్తం 1348 మంది లబ్ధిదారులకు అవసరమైన 11 రకాల ధృవపత్రాలను అందజేశారు ఈ కార్యక్రమం ఎంపీడీఓ గోపీనాథ్ ఎంఆర్ఓ నరసింహారావు సర్పంచ్ బండి వెంకటరత్నమ్మ ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి జెడ్పీటీసీ రౌతు రామకృష్ణ ఏఎంసీ చైర్మన్ వి నాగభూషణమ్మ పెంచల్ రెడ్డి ఎం శివారెడ్డి మాజీ సర్పంచ్ భార్గవరావు జి సుధాకర్ రెడ్డి వివిధ శాఖల అధికారులు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది లబ్ధి దారులు పాల్గొన్నారు 14 సంవత్సరాల తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి పేదవాడి హృదయంలో రాజశేఖర్ రెడ్డి గారు స్థానం సంపాదించుకున్నాడు దానికి కారణం ఊరికే రాదు ఆ స్థానం ఆయన చేసినటువంటి పేద ప్రజల పట్ల ఆయన అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఈ రోజు పక్కన ఉన్నటువంటి స్వర్ణముఖి బ్యారేజ్ నిర్మాణం జనార్దన్ రెడ్డి గారి స్ఫూర్తితో జనార్దన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత వాకాడి తీసుకొచ్చి 40 కోట్లతో ఈ రోజు సమర్థి బ్యారేజ్ నిర్మాణం చేస్తే వాకాడు మండలంలో ఉండేటువంటి రైతుల ముఖాలలో ఈ రోజు వెలుగులు కనపడుతున్నాయి రెండవ గారు పైరేసి చోట మనం ఇప్పుడు ఒక్కారే పెట్టేది లేదు ఈ ప్రాంతంలో ఈ రోజు ఈ సమర్థి బ్యారేజ్ కింద రెండవ గారు పైరేసేటువంటి పరిస్థితి కూడా ఈనాడు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఆయన సంభవించిందంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి నేను మామూలు చేస్తున్నాను ఈ సమర్థి బ్యారేజ్ వల్ల 3 మండలాలకు నీళ్లు ఈ వాకాడి నుంచి పోతున్నాయి
చెట్టందరికి ఎక్కడి నుంచే పోతున్నాయి, కోటకు ఓకాడికి ఎక్కడి నుంచి పోతున్నాయి, సూళ్ళూరు పాటు నియోజకవర్గానికి కూడా ఎక్కడి నుంచి మంచినీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి. తద్వారా ఓకాడు యొక్క ఖ్యాతి ఈ ప్రాంతానికి అంత ఉపయోగపడేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మనం బ్యారేజ్ నిర్మాణం వల్ల వచ్చాం. ఈ విధంగా జలయుక్తం అనేటువంటి కార్యక్రమం ద్వారా రైతాంగానికి ఉపయోగపడ్డాడు. ఉచిత విద్యుత్ శక్తి స్థానం చెప్తే చంద్రబాబు నాయుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఈయన అదోపాటులో చెప్తున్నాడు, ఈయన ఉచిత విద్యుత్ ఇస్తే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కరెంటు తీగల మీద బట్టలు ఎలాడేసుకోవచ్చు అని చెప్పాడు. ఈ రోజు ఇస్తున్నాడా లేదా, ఆయన ఇచ్చాడా లేదా ఏర్పాటు చేసేది? ఎందుకంటే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ ఇంటింటికి అందజేయాలన్న ఉద్దేశంతో ఒక వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి సచివాలయంలో వాళ్ళందరూ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఇంకా లబ్ధి అంటే అర్హత కలిగి ఉండి కూడా లబ్ధి చేకూరినటువంటి ఎవరైనా ప్రజలు ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ సురక్ష ప్రోగ్రాం ద్వారా లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఈ సురక్ష ప్రోగ్రామ్ని ఇంత ప్రతిష్టాత్మకంగా మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగానే మాకు ప్రతి ఒక్క అధికారికి కూడా మాకు ఆదేశించి ప్రతి ఒక్క క్యాంపు ప్రతిరోజు మన వీక్లీ ఒక రిపోర్ట్ క్యాంప్ చేసి క్యాంప్ కండక్ట్ చేసి ఎవరైతే అర్హులై ఉన్నారో వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసుకొని ప్రజలు ఏ విధంగా కష్టపడుతున్నారు వాళ్ళ కష్టాన్ని నా ఆలోచనతో నా ప్రయత్నంతో ఏ విధంగా దూరం చేయాలి, ఆ ప్రజల కష్టాన్ని తెలుసుకొని ఏ విధంగా నేను చేస్తే వాళ్ళ గుండెలు నాకు స్థానం ఇస్తారు, జీవితాంతం నన్ను గుర్తు పెట్టుకుంటారని కొంతమంది నాయకులు ఆలోచిస్తుంటారు. దానిలో భాగంగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు మనందరి ఆరాధ్య దైవం నేదురుపల్లి జనార్దన్ రెడ్డి గారు మనందరికీ తెలుసు పక్కనే ఉన్న బ్యారేజ్ ఈ బ్యారేజ్ తీసుకురావడానికి ఎంత బడ్జెట్ అవుతుంది, సాధ్య అసాధ్యాలు పక్కన పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్యారేజ్ నేను తీసుకొస్తే ఈ చుట్టుపక్కలున్న గ్రామాలన్నింటికీ కరువులు కావచ్చు దాహాన్ని కావచ్చు తీర్చే అవకాశం వస్తుందని గొప్ప ఉద్దేశంతో ఈ బ్యారేజ్ తీసుకురావడం జరిగింది. ఈ బ్యారేజ్ తీసుకురావడంతో మనందరికీ తెలుసు ఈ పక్కనే ఉన్న నిలుపుడు కావచ్చు కరువులు కావచ్చు. పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ జిల్లా నాయకులు ఎంపీటీసీ సభ్యులు షేక్ మొబీన్ భాషా పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కోట మండలము కోటమూడు సచివాలయం పరిధిలోని ప్రజలకు బుధవారం వివిధ రకాల ధృవీకరణ పత్రాలను అధికారులు ప్రజాప్రతినిధులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇండ్లా వెంకట్రమణమ్మ, ఉప సర్పంచ్ గాది భాస్కర్, తహసీల్దార్ పద్మావతి, సచివాలయం కార్యదర్శి శ్రీనివాసులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ప్రజలు పాల్గొన్నారు. అన్ని బాధ్యతలు అందరికే అందరూ అన్నీ చూసుకోవాల్సిందే. అందువల్ల నేననే లేదంటే మా వ్యక్తిని గురించే నేను అడగట్లేదు. అందరికీ అందరికి ఒకరికొకరికి ఏముంది, మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి చెప్పండి. ఏదో వచ్చే మాట చెప్పేట్టు ఇంకా వేయడం ఎవరు పోవడం అనేది పద్ధతి కాదు కదా. అందుకని నేను ఇప్పుడు మొహమాటం లేకుండా మీ ఇళ్లలో మీకుంటే 50 కానీ 60 కానీ ఇళ్లలో ఏ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు వాళ్ళ అరుపులో ఇద్దాం అది. కొంతమంది ఇద్దరు మూడు పిల్లలు ఇద్దరు ఉంటారు, ఒకరి ప్రశ్న వస్తుంది నాకు రాలేదో అని ముట్టుకుంటుంటారు అంటే అలాంటివి కాదు. అలా కాకుండా వాళ్ళు ఖచ్చితంగా ఇంకొకటి ఆధార్ పెట్టేసి ఎవరికన్నా పిల్లకాయలు ఈ జగనన్న సురక్ష అనే కార్యక్రమంలో జగనన్న పెట్టడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే 11 రకాల సర్టిఫికెట్లు, బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, మ్యారేజ్ సర్టిఫికెట్, అలాగే ఇన్కమ్ సర్టిఫికెట్,
అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మ్యూటేషన్ పొలాలు ఏదన్నా ఉన్నాయని వేరే పిల్లల మీద మారున్నా కూడా మారి ఇవన్నీ ఇంతకు ముందు మనం తీసుకోవాలి అని అంటే దాదాపు మనం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోయి 150 నుంచి 200 రూపాయలు పే చేసి 20 రోజుల ప్రాసెస్ నెల రోజులు కూడా పట్టేటట్టు ఉంది. ఇవన్నీ లేకుండా ఆయన ఒక ప్రోగ్రామే పెట్టేశారు. నా ప్రజలందరికీ మీరే పోయి ఒక రోజు అడ్డు పెట్టుకుని ఇచ్చేసేయండి. వాళ్ళు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆ సర్టిఫికేట్ అన్ని తీసుకునే ఏర్పాట్లు చేశారు. అధికారాన్నంతా తీసుకొని వచ్చి మన సచివాలయంలో పెట్టేశారు. ఈరోజు దాదాపు నాకు తెలిసి ఈవెంట్ ఉంటాయి సార్ మనకు 648 సర్టిఫికెట్లు వచ్చున్నాయి. నెక్స్ట్ ఏదన్నా మనకు ఒక రేషన్ షాప్ లో పోయి ఏదన్నా కావాలన్నా లేదు పెన్షన్ కావాలన్నా ఇంతకు ముందు ప్రభుత్వంలో ఉండేటట్టు జన్మభూమి కమిటీ అని ఒకటి ఉండేది. 5-6 మంది చేతుల్లో ఉండేది, 5 మంది ఉండేది అందులో. వాళ్ళ దగ్గర పోయి అన్నా నాకు పెన్షన్ రాయండి అన్న మనం పోయి దేని అని అడిగే పరిస్థితి. వాళ్ళు ఓకే అంటేనే అధికారులు కూడా ఓకే చేసే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు జగనన్న ఏం చేశారు దాన్ని ఏ ఒక్క నాయకుల దగ్గర కూడా పోబడలేదు. డైరెక్ట్గా వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ పెట్టారు. ఉదయాన్నే వాలంటీర్లు వస్తారు. పరిస్థితి ఏంటమ్మా మనం పెన్షన్ తీసుకునేటప్పుడు చాలా మందికి తెలుసుంటుంది ఆడికి పోయి ఆఫీస్లో పోయి ఆ సర్వర్ పని చేయక ఉదయం పోతే సాయంత్రం దాకా రాని పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా తల్లి? ఎవరన్నా పెన్షన్ దారులు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా? ఎక్కడన్నా అవినీతి జరుగుతుందా? నీకు పెన్షన్ రాయాలంటే నాకు ఇది అని ఎవరైనా అడగకున్నాడా? అర్హులు అయితే చాలు. మండల కేంద్రమైన మనుబోల్లో డైనమిక్ సినిమా షూటింగ్ జరుగుతుండటంతో ఇక్కడ సందడి వాతావరణం నెలకొంది. పిఎస్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కిషన్ శ్రీకృష్ణ దర్శకత్వంలో డైనమిక్ సినిమా పేరుతో షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మనుబోలు వాస్తవ్యుడు మదిరి శ్రీహరి గృహంలో ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. శాంతి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో హీరోగా శ్రీరామ్, హీరోయిన్గా మిథునప్రియ, జబర్దస్త్ ఫేమ్ నటులు నవీన్, చిట్టిబాబు, ఆనంద భారతి, గోల్డ్ రెడ్డి, సాయి, వాసు తదితరులు నటిస్తున్నారు. హీరోగా నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం డైనమిక్. ఇది రెండో షెడ్యూల్, సేమ్ మనుబోలులోనే జరుగుతుంది. ఎప్పటిలాగే శ్రీహరి గారు మాకు ఆతిథ్యం ఇచ్చి చేస్తున్నారు. ఇందులో శ్రీరామ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో, వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. తను ఒక పవర్ఫుల్ మాస్ క్యారెక్టర్ ఇందులో ప్లే చేస్తూ ఉన్నారు. అలాగే మిథునప్రియ గారు డాక్టర్ క్యారెక్టర్ చేస్తున్నారు. వీళ్ళు కాకుండా మా రెగ్యులర్ ఇప్పుడు ఈసారి హైదరాబాద్ నుంచి సెలబ్రిటీస్ స్థాయిలో ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరూ వచ్చారు. వాళ్ళందరితో కలిపి నటించడం, వాళ్ళని డైరెక్ట్ చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం నాకు కల్పించిన మా తమ్ముడు శ్రీరామ్కి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హాయ్ అండి, అందరూ నమస్కారం అండి. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. మనం షూటింగ్ అనేది హైదరాబాద్ జరిగే షూటింగ్గా ఇక్కడ చేస్తున్నామండి. ఎందుకంటే ఈ గెటప్ నవీన్ గారు మరియు పెట్టిన భారత గారు, మా అన్నయ్య, ప్రతిసారి నేను సినిమా అంటే ముందు ఉంటాడు నాకు. మా చిట్టిబాబు అన్న ఫస్ట్ ఇది కూడా నాకు రుద్ర సినిమా కొన్ని పరిచయం ఉన్నాకు. మరియు దీంట్లో రెండో హీరో క్యారెక్టర్గా చేస్తున్న సాయికి కూడా నా నమస్కారం చెప్తున్నాను. ఎందుకంటే నాకు ప్రాజెక్టు ఎక్కడెక్కడ జరిగినా ఏం జరిగినా ఫస్ట్ ఉంటారండి వీళ్ళందరూ నాకు. మాకు ఈ సినిమాకి డైనమిక్ అనే టైటిల్ పెట్టడం మా కృష్ణ కిషోర్ గారికి నా నమస్కారాలు పెట్టుకుంటానండి. ఆయన నాకు 3 సినిమాలు ఇచ్చాడండి. ఒక అన్నయ్యగా నాకు చెప్పడం, మంచిగా డైలాగ్ చెప్పుకోవడం చాలా సంతోషంగా ఉంది. మిథునప్రియ మేడం గారు నాతో 3వ చిత్రంగా చేస్తాను, చాలా సంతోషంగా ఉంది. మెయిన్ రోల్ చేస్తున్నాను ఈ సినిమాలో. ఈ సినిమా పరిస్థితుల ప్రాంతంలో మనం అంతా లోకల్లోనే చేసామండి. ఫస్ట్ రాజమండ్రి అనుకున్నాం, కానీ కొంచెం మన ఏరియాలో మనమే చేయాలి నా ప్లానింగ్తో. పిఎస్ఆర్ ప్రొడక్షన్ ఓన్ నాదేనండి, కాబట్టి పిఎస్ఆర్ ప్రొడక్షన్లో చేయడం చాలా సంతోషంగా ఉంది. పిఎస్ఆర్ అంటే పల్లకొండ శ్రీరాములండి. దీనికి నిర్మాతగా శాంతి గారు ఉన్నారు, కాబట్టి మేము మా కుటుంబం పేర్లే పెట్టుకోవడం జరిగింది. ఈ డైనామిక్ అనే మూవీలో నేను నిజంగా ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేస్తున్నాను. మా డైరెక్టర్ గారు చాలా ఫస్ట్ టైం అయిన కాంబినేషన్లో నేను పనిచేయడం, చాలా ఈజీగా మాకు ప్రాంప్టింగ్ చెప్తూ చాలా అద్భుతంగా చేయిస్తున్నాడు. సో డైరెక్టర్ గారు చాలా సంతోషం సంతోషంగా పనిచేయడం. మీరు ఇంకా మంచి పెద్ద పెద్ద సినిమాలు చేసి మాకు మంచి క్యారెక్టర్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే మా యంగ్ డైనామిక్ హీరో శ్రీరామ్ గారు హైదరాబాద్ నుంచి రావడము, సరదాగా షూటింగ్ చేసుకొని చాలా ఆనందంగా మేము ఎంజాయ్ చేసుకుంటూ చేస్తున్నాము సినిమా. సో థ్యాంక్ యూ టు ఆల్ క్రూ మెంబర్స్ అండి, అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి అందరికి. థ్యాంక్ యూ అండి. నేను హైదరాబాద్లో ఉంటాను. మా ఫస్ట్ సినిమాలోనే నాకు ఒక మంచి క్యారెక్టర్ మెయిన్ రోల్ గా శ్రీరామ్ కు మాంగర్ గా మైకిల్ ఇంకా డౌన్ చేసి మధ్యలో ఒక 3 మిస్ అయ్యాం.
ఇందులో నువ్వు మిస్ అవ్వకూడదని చెప్పి మరి పిల్లనిచ్చినట్టు నాకు కాకేసి క్యారెక్టర్ ఇచ్చాడు మాలుడు. అలాగే డైరెక్టర్ గారు అయితే లేదు ఇందులో గోల్డ్ రెడ్ అయితే ఒక మంచి క్యారెక్టర్ ఉంది బాగుంటుంది అని చెప్పి ఆయన కూడా పిలిపించడం జరిగింది. థ్యాంక్ యూ అండి. అలాగే సినిమా మంచి పేరు వచ్చి మా అందరూ ఐదో సినిమా ఆరో సినిమా అంటున్నారు. శ్రీరామ్కి 100వ సినిమా కూడా అందరూ మీ అందరూ ఉండి. హాయ్ నమస్తే అండి, నేను మీ పెట్రోల్ ధరని. సో మై కేర్ ఆఫ్ ఐమాక్స్. సో థ్యాంక్ యూ మీ పెట్రోల్ ధర. నేను ఎంతో ఆనందపడుతున్నాను ఎందుకంటే నేను గత ఇక్కడ ఆర్కెస్ట్రాలో పనిచేసి సౌండ్ బాక్స్ మోసిన ఘనత నాది నెల్లూరు జిల్లాలో. నేను నెల్లూరు జిల్లా వాస్తవ్యాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో కృష్ణకిషోర్ గారు డైరెక్షన్లో మేము కూడా ఇక్కడ పాత్ర వహించడం గోల్డ్ రెడ్డి గారు, సో ఆనంద్ భారత్ గారికి, ఇక ప్రముఖులు శ్రీరామ్ హీరో శ్రీరామ్ గారికి, మేడం ప్రియా గారికి, ఇక మా గడ్డం నవీన్ సారు, మా జబర్దస్తీలోకి వెళ్ళినప్పుడు కూడా నన్ను ప్రేమగా ఆప్యాయతగా పిలిచి నన్ను అక్కడ కూడా గౌరవించారు. గట్టప్ సినిమా ఇంకా ఉన్నాయి. సో మరిన్ని టేస్ట్ అయిన సినిమాలు ఇక్కడ ప్రత్యక్షం అవుతాయి. సో మీ అందరూ కూడా ఆశీర్వాదిస్తే మేమందరం కూడా ఆశీర్వాదం చూస్తున్నటువంటి మా మురళీ గారిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఇక్కడ నిన్న మేము ఒక ఈవెంట్కి పిలిపించారు మన డైనమిక్ హీరో శ్రీరామ్ గారు. ఈవెంట్ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. నిన్న నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది కేఎన్ఆర్ గారికి. ఆయన ఆధ్వర్యంలో అన్ని జరుగుతున్నాయి ఉన్నమాట చెప్తున్నా. కేఎన్ఆర్ రియాలిటీ రియల్ ఎస్టేట్స్ వాళ్ళది. సో కేఎన్ఆర్ గారికి ఎప్పుడు ఫుల్ సపోర్ట్ గా ఉంటాడు కేఎన్ఆర్ గారు. ప్రతి ప్రాజెక్ట్ కూడా ఆయన సపోర్ట్ ఉంది కేఎన్ఆర్ గారికి. ముందుగా ఆయన థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ తర్వాత మన డైనమిక్ హీరో శ్రీరామ్ గారికి కూడా థ్యాంక్ యూ. అంటే మా డైరెక్టర్ గారికి కృష్ణకిషోర్ గారికి, సార్ మీరు చాలా ధైర్యంగా బాగా తీస్తున్నారు సినిమాలు, ఇంకా ఇలాగే తీయండి. మన నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బిజీ పెట్టండి సార్ మీ సినిమాల ద్వారా. గుడ్ సార్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అండ్ ఈ సినిమాలో నాకు కూడా మంచి చిన్న పాత్ర ఇచ్చారు, చిట్టిబాబు ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చారు. అంటే చాలా మంది చర్చిలో ఫాదర్ అనుకున్నారు కానీ చిట్టిబాబు ఫాదర్. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని కాశీపురం పంచాయతీలో ఇటీవల కాలంలో వాకాడు సొసైటీ అధ్యక్షులు కొడవలూరు భక్తవత్సల రెడ్డి ఆధ్వర్యంలో పల్లెబాట నిర్వహించారు. కాగా నేడు సర్పంచ్, వైసీపీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి రవిశేఖర్ రెడ్డి పల్లెబాట కార్యక్రమాన్ని ఆదర్శంగా చేసుకుని గ్రామంలోని పలు కార్యక్రమాలను చేపట్టారు. పంచాయతీలో ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటిక, కృష్ణియ శ్మశాన వాటికకు ప్రొక్లైనర్ ద్వారా రోడ్డు పునరుద్ధరణ కార్యక్రమం నిర్వహించారు. అలాగే గ్రామంలోని విద్యుత్ సమస్యను అరికట్టేందుకు ఒక ట్రాన్స్ఫార్మర్ నిర్మాణాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, అది తొందరలోనే పూర్తి చేస్తామని తెలియజేశారు. ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే దాని పరిష్కారం చేసి మండలంలోనే ఒక మోడల్ పంచాయతీగా ఉంచుతామని తెలిపారు. ప్రతి పంచాయతీ అభివృద్ధి పదంలో నడిపించాలన్నా పల్లెబాట కార్యక్రమం విజయవంతం చేస్తామని వివరించారు. సమస్యలు పూర్తిగా పరిష్కారం చేసిన తర్వాత భక్తవత్సల్ రెడ్డిని మరలా పంచాయతీకి ఒకసారి ఆహ్వానించి వారికి అభివృద్ధిని చూపుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, కోటపురి శ్రీనివాసులు, వంజివాక సురేష్, సాయి, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ మీద కేంద్ర రాష్ట ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వాలని ఏపీ మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట అధ్యక్షులు దాసరి సువర్ణరాజు డిమాండ్ చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో ఏపీ ఎంఆర్పీఎస్ గూడూరు నియోజకవర్గ అధ్యక్షులు యాలపల్లి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన మాదిగల రాజకీయ చైతన్య ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీలకు సంబంధించిన రిజర్వుడు సీట్లలో ఒక వర్గానికే కాకుండా జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని, డప్పు కళాకారులకు 5,000 పెన్షన్ మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో ఏపీ ఎంఆర్పీఎస్ గూడూరు నియోజకవర్గ అధ్యక్షుడు యాలపల్లి శ్రీనివాసులు, జిల్లా అధికార ప్రతినిధి కడింపాటి పౌలు మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల రవికుమార్ మాదిగ, కొండాపురం శ్రీనివాసులు మాదిగ, పలువురు డప్పు కళాకారులు పాల్గొన్నారు. శక్తిని నియోజకవర్గ మాదిగ ప్రజలకు చైతన్యం కలిగించే విధంగా చెప్పింది. ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం దాదాపు 29 సంవత్సరాలుగా మాదిగలు అనుపెరగని పోరాటం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వర్గీకరణ జరిగినప్పుడు విద్యా ఉద్యోగాల్లో సమన్యాయం జరగాలని ఒక ఉద్దేశంతో చేస్తున్నటువంటి పోరాటంలో దాదాపు 15 మందికి పైగా మాదిగ బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వర్గీకరణ లక్ష్య సాధన కోసం లాఠీ దెబ్బలు కానీ రాష్ట్ర రూపాలు కానీ బసుల దగ్గర నుంచి బంద్ చేయటం కానీ ఎన్హెచ్వై ముట్టడి చేయటం కానీ ఎందులో లక్షలాది మంది మాదిగ బిడ్డలు జాతి ప్రయోజనాల కోసం విద్యా ఉద్యోగాల్లో ఆర్థిక అభివృద్ధి సాధన కోసం చేసినటువంటి పోరాటంలో అసుములు బారినటువంటి మాదిగ బిడ్డలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా చేసుకుంటూ మాదిగల చైతన్య ర్యాలీ మొట్టమొదటిసారిగా ఈ తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం నుంచి యాలపల్లి పౌలన్న గారు జిల్లా అధ్యక్షుడు గారి యొక్క ఆధ్వర్యంలో నలుమూలం నుంచి వచ్చినటువంటి మా డప్పు కళాకారులకి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా
తిరుపతి జిల్లా గతంలో నెల్లూరు జిల్లాగా ఉన్నటువంటి గూడూరు ఎస్సీ నియోజకవర్గంలో నేడు తిరుపతి జిల్లాగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గాల్లో మూడు ఎస్సీ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ఈ జిల్లాలో మూడు కూడా ఎస్సీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని గూడూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఏ విజయ్ కుమార్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయంలో మీడియా సమావేశం. దేశానికి విశేష సేవలందించిన అబ్దుల్ కలాం పేరుతో చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి సేవా కార్యక్రమాలు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయం. గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.